చక్రవ్యూహం నాలుగవ భాగం మూడవ భాగంలో ద్విజవద్ద నుంచి ద్విజవద్ద నుంచి తెలివిగా ఆ టీవీ ప్యాకెట్ కాజేస్తాడు ఆకాశరామన్న హోటల్లో తన ఎదురుగా కూర్చుని భోంచేసిన అతను అందరికీ కనిపించి తనకు కనిపించకపోవడం విస్మయం కలిగిస్తుంది తండ్రి ఆరోగ్యం బాగాలేక తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు కథ కొనసాగుతుంది ద్విజ వంచిన తల ఎత్తకుండా ఏదో చదువుతోంది ఆఫీస్లో పర్సనల్ ఫోన్ రింగ్ అయింది హలో అంది రిసీవర్ తీసుకుని హలో నేనే మీరు ఇలా ఫోన్ చేస్తూనే ఉంటారా అవును ఎంతకాలం జీవితకాలం నాకు మీతో మాట్లాడాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అబద్ధం పచ్చి నిజం ఎందుకో చెప్పండి పోనీ కొన్నింటికి కారణం ఉండదండి కొంతమందికి సినిమాలు చూడకుండా ఉండటం ఇష్టం ఇంకొంతమందికి డబ్బున్నా మంచి డ్రెస్సులు వేసుకోకుండా ఉండటం ఇష్టం అలాగే మీకు మాట్లాడాలని ఉన్నా నాతో మాట్లాడకుండా ఉండటం ఇష్టం అన్నాడు మాట్లాడాలని ఉన్నా అన్నది వత్తి పలుకుతూ ద్విజకి తన మాటల్లో తప్పు తెలిసొచ్చింది వెంటనే నాలుగు ఖర్చుకుంది ముఖం అరుణిమ దాల్చింది ఏరుపెక్కిన ఆమె చెక్కిళ్ళు అందంగా కాంతిగా మెరుస్తున్నాయి రిసీవర్ పట్టుకొని అలాగే ఉండిపోయిన ఆమె ఎప్పటికో తెప్పరిల్లింది అయిందా అన్నాడు అవతల్ నుంచి ఏమిటది కళ్ళల్లో కాంతులు కురిపించడం బుగ్గల్లో గులాబీలు పోయించడం ఎక్సెట్రా అతని మా మాటలే వినిపించుకోకుండా తన ధోరణిలో అంది మీరు నాకు ఫోన్ చేయకుండా ఉండాలంటే ఏ ఒప్పందానికి వస్తారు అంది రాజీ ధోరణిలో రోజులో ఒక్కసారి మీరు నాకు ఫోన్ చేస్తే నేను చేయటం మానేస్తా అతని మొండి ధోరణికి ద్విజకి కోపం నవ్వు రెండూ వస్తున్నాయి సరే ఫోన్ నంబర్ ఇవ్వండి చేస్తాను అంది బిగబట్టి ఆ నంబరు ప్రకారం అతన్ని పట్టుకోవచ్చు అవతల నుంచి నవ్వు వినబడింది నా ఫోన్ నంబరా అన్నాడు సాగదీస్తూ నోట్ చేసుకోండి చెప్పండి అంది ఆతృతగా జీరో దివిజ నోట్ చేసుకోవాలన్నట్టు కూర్చున్నదల్లా ఆగిపోయింది వాట్ జీరోనా ఎస్ మీ ఫోన్ నంబర్ జీరోనా లేక మీరే జీరోనా రియల్ నా నంబర్ జీరో కావాలంటే ఒకసారి ట్రై చేయండి పెట్టేస్తున్నా ద్విజకి ఆసక్తి పెరిగింది సరిగ్గా పది నిమిషాలాగి ద్విజ ఫోన్ ఎత్తి జీరోకి రింగ్ చేసింది ఒక్క నిమిషంలో అవతల రిసీవ్ చేసుకున్నారు హలో అదే గొంతు ద్విజకి అంతా కలలా విచిత్రంగా ఉంది నేనే అంది ద్విజ తెలుసులేండి ద్విజ ఆలోచిస్తూ ఉండిపోయింది ఎక్స్చేంజ్లో ఎవరైనా తననిలా తీసి చేస్తున్నారా అనిపించింది మళ్ళా వెంటనే ఎలా కనబడుతుంది వాళ్ళకి అనిపించింది మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏదో ఒకటి నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడటం లేదా మీరు నన్ను చూస్తూ మాట్లాడుతున్నారు నేను చూడలేనుగా అవతల నుంచి పక్కపక్క నవ్వు వినబడింది అయితే నన్ను చూడాలంటారు ద్విజకి పిచ్చి పట్టినట్టయింది తను క్షణక్షణం అతని మాటల్లో ఓడిపోతోంది చిచి క్రెడిల్ చేసేసింది కాసేపు ఏదో ఆలోచించి ఎంక్వైరీకి రింగ్ చేసింది అవతల రిసీవ్ చేసుకోగానే మేడం ఒక హెల్ప్ కావాలి అంది నమ్రతగా చెప్పండి అంది ఆపరేటర్ టెలిఫోన్ నంబర్ జీరో ఎవరికైనా ఉంటుందా ఉండదు ఉండబోదు ఉంటుంది ఉంది ఇప్పుడు నేను జీరోకి ఫోన్ చేసి మాట్లాడాను ఈ ఊర్లో మాత్రం ఆ నంబర్ ఉండదు మేడం వేరే జిల్లాల్లో మాన్యువల్ ఎక్స్చేంజీలో ఒక్కో చోట జీరో నెంబర్ టెలిఫోన్ ఎక్స్చేంజీలకు మాత్రం ఉంటుంది కావచ్చు కానీ ఈ ఊర్లో కూడా జీరో నెంబర్ ఉంది సారీ నాకు వేరే పని ఉంది ఫోన్ డిస్కనెక్ట్ అయింది చేసేది లేక ద్విజ పెట్టేసింది వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది ద్విజ ఎత్తింది హలో చూడండి మీరు మాటి మాటికి నాకు ఇలా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను మీలా పని పాట లేకుండా కూర్చోలేదు అంది కటువుగా అప్పి నేను మమ్మీని ఏమిటలా మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వా అంది తగ్గిపోతూ మీ డాడీ గుండెల్లో నొప్పి అంటున్నారు మెళికల్ తిరిగిపోతున్నారు నాకేదో భయంగా ఉంది అన్నారు సుభద్రమ్మగారు బాధగా అలాగా నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తున్నాను నువ్వేం కంగారు పడుకు తల్లికి చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది రంగనాథ్ని తీసుకుని అప్పటికప్పుడు బయలుదేరింది మధ్యలో ఫ్యామిలీ డాక్టర్ వివేక్ని తీసుకుని ఇంటికి వచ్చి వాలారు జగదీశ్వరరావు గారు పూర్తిగా స్పృహలో లేరు డాక్టర్ పరీక్ష చేసి వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించారు రెండు రాత్రిళ్ళు రెండు పగళ్ళు గడిచాక డేంజర్ స్పాట్లోంచి బయటపడ్డారు మనిషి పూర్తిగా ఢీలా పడిపోయారు ముఖమంతా భయంకరమైన పోరాటం జరిపినట్లు అలసి సొలసిపోయి ఉంది ఒక వారం రోజులు గడిచాక కాస్త మనుషుల్లో పడ్డారు డాక్టర్ ద్విజని ప్రత్యేకంగా పిలిచి ఆమె గదిలో కూర్చున్నారు చూడమ్మా మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను నీకు పది సంవత్సరాల నుంచి తెలుసు ఆ చనువుతో ఒక డాక్టర్గా మీ ఫ్యామిలీ విషయం అందున నీ పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వేమనుకోవు కదా అన్నారు ఆయన కళ్ళజోడులోంచి చూస్తూ లేదంకుల్ మీరేదైనా మా బాగుకోరే చెప్తారని నాకు బాగా తెలుసు మీరేం సందేహించకుండా చెప్పండి మీ డాడీ నీ పెళ్ళి గురించి చాలా ఆందోళన పడుతున్నారు రెండవది ఆస్తుల పంపకాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కోరిన ప్రతీదీ అవలుపరిస్తే చాలా నిశ్చింతగా ఉంటారు మనసులో ఉన్న కోరికలు తీరితే తృప్తి సంతోషం కలుగుతాయి ఆ సంతోషమే సగంబలం పూర్ణ ఆయుర్దాయం ఇవ్వవచ్చు వింటూనే ద్విజం పడిపోయింది తన పెళ్లి కోసం ఆయన అంతవర్రీ అవుతున్నారా అయితే తనెంత త్వరగా వీలు పడితే అంత త్వరలో పెళ్ళి చేసుకోవాలి డాడీనే దక్కించుకోవాలి విషయం వింటూనే గారు ఊరుకోలేదు తెలిసిన వాళ్ళందరికీ కూతురికి పెళ్లి సంబంధం చూడమని అడిగింది రంగనాథ్కి కబురు చేసి అతనితో కూడా ఆ విషయమే చెప్పింది సరిగ్గా రెండు నెలల్లో మంచి ముహూర్తాలున్నాయి ఆ లగ్నాల్లో పెళ్ళి అయ్యేట్టు చూడమని పదే పదే చెప్పసాగింది ఆ రోజు సాయంత్రం తండ్రికి హార్లెక్స్ ఇచ్చి పక్కనే కూర్చుంది డాడీ ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆయన ఏమిటి అన్నట్టు చూశారు డాడీ నా పెళ్లి గురించి మీరంత వర్రీ అవ్వకండి నేను రెండు నెలల్లో పెళ్లి చేసుకుని తీరుతాను అంది శపథం పట్టినట్టుగా ఏమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా సంకోచపడకుండా అతను ఎవరైనా ఏ కులమైనా నాకేం అభ్యంతరం ఉండదు అలాంటిదేం లేదు డాడీ అసలు నాకు ఇంతవరకు పెళ్ళి మీద ధ్యాసే లేదు ఇప్పుడే పెళ్ళి గురించి ఆలోచిస్తున్నాను జగదీశ్వరరావు గారు పెద్దగా నిట్టూర్చారు నీ ఆలోచన నీ ధ్యేయం నాకు పూర్తిగా తెలుసు తల్లి పెద్దగా చదువుకోవాలని నా కూతురుగా కాక నీకో స్వంత ఉనికి సంపాదించుకోవాలని ఆ తరువాతే పెళ్లి గురించి ఆలోచించాలనుకున్నావని నాకు బాగా తెలుసు నేను కూడా నీ అభిప్రాయానికి అండగా నిలిచి నీకు తగిన స్వేచ్ఛనిచ్చి నీ కోరిక తీర్చాలని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ విధి ప్రేరణ వేరుగా ఉంది సూర్యుడు పడమటి దిక్కుకు మళ్ళాడు చటుక్కున ఎప్పుడు మబ్బుల్లోకి మాయమవుతాడో ఈ లోపల బాధ్యతలు అసంపూర్తిగా మిగిలిపోతాయేమో అన్నాడు బాధాతప్త హృదయంతో డాడీ మీరేం బాధపడకండి నేరుకు నేను కోరుకున్నానే కానీ పట్టుదల పట్టలేదు ఇప్పుడు ముందుగా పెళ్ళికే ప్రాధాన్యతనిస్తున్నాను కావాలంటే పెళ్లి తర్వాత నేను అనుకున్నవి సాధించడానికి ప్రయత్నిస్తాను అసలు కృషి జిజ్ఞాస అనేవి ఉండాలే కానీ మనిషి సాధించలేనిది లేదు దానికి వయసు ప్రతిబంధకం కాదు నాకు తెలుసు తల్లి నా కూతురు అందరు ఆడపిల్లల్లాంటిది కాదని తల మీద చెయ్యేసి రాస్తూ ఉండిపోయారు డాడీ మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకోండి ఏవేవి ఎలా జరగాలో నాకు సలహా ఇవ్వండి అవన్నీ దిగ్విజయంగా నేనే నెరవేరుస్తాను ఆ మాటలకి ఆయన వదనంలో రేఖ వెలిసింది నువ్వు అంతటి సమర్థురాలవే సుమా అన్నట్లు కూతురు వంక ఆర్తిగా చూసుకున్నారు అక్క పెళ్లి విషయంలో జరిగిన పొరపాటు నీ పెళ్లిలో జరగరాదు పెళ్లికి ముందు బావా మనం చెప్పిన వాటన్నింటికి ఒప్పుకున్నాడు మన ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకుంటానన్నాడు కానీ పెళ్ళయ్యాక అక్కను తీసుకుని ఫారెన్ వెళ్ళిపోయాడు నువ్వు చేపట్టే అతనన్న మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకునేలా ఉండాలి ద్విజ అర్థమైనట్టు తలూపింది ఆయన మళ్ళా చెప్పసాగారు ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల నా కలల పంట నేనెంతో కష్టించి విత్తు నాటాను అది మొలకెత్తి మొక్కై నేటికి శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ ఫ్యాక్టరీ నా తరువాత కూడా ఇంత దేదీప్యమానంగా వెలగాలి అదేనమ్మా నా కోరిక డాడీ మీ కోరిక తీర్చే వ్యక్తి నాకు భర్తగా రావాలి నేను అందుకు తగిన అర్హతలు కలిగిన సరైన వ్యక్తి కోసం స్వంతంగా ప్రయత్నిస్తాను సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించండి నువ్వు తలపెట్టావంటే అది దిగ్విజయమే అన్నారు ఆయన ఆనందంగా ఆయన కన్నుల్లో అప్పుడే కూతురు పెళ్లి కూతురుగా కనబడసాగింది ఆఫీస్లో పర్సనల్ ఫోన్ రింగ్ అయింది ద్విజ తీసుకుంది హలో హలో మళ్ళీ తయారా నేను ముందే చెప్పాను జీవితకాలం చేస్తూనే ఉంటానని ద్విజ కాసేపాగి అంది సరే చెప్పండి మీ సెర్చ్ ఎంతవరకు వచ్చింది ఏం సర్చు అంది ద్విజ అర్థం కాక వరుడి సర్చ్ ద్విజ ఉలిక్కి పడింది ఇదేమిటి ఇతనికి ఇంటి దగ్గర తన పర్సనల్ విషయాలు కూడా తెలిసిపోతున్నాయా ఒక పని చేయండి మొగుడు కావాలి అని పేపర్లో ప్రకటించండి మిమ్మల్ని ఎవరూ సలహా అడగలేదు అంది కోపంగా అడగలేదు కాబట్టే చిన్న సలహాతో సరిపెట్టాను అడిగి ఉంటే వేరే విధంగా ఉండేది ఏమిటా విధం అయితే అడిగినట్టేనా అనుకోండి సరే మీకు సరైన జోడి మీ ఫాదర్కి మంచి అల్లుడుగా కావలసిన లక్షణాలు గల వ్యక్తి మీకు కావాలి చెప్పనా చెప్పేస్తున్నా చెప్పాక కోప్పడరు కదా మీరు చెప్పి మీరు చెప్పేది కోప్పడే విధంగా ఉంటుందా కాస్త ద్విజ ఒక క్షణం ఆలోచించింది నేనే ఆ వ్యక్తిని అని అనడు కదా అనుకోసాగింది ఏమిటా ఆలోచన మీరు చెప్పేది ఎవరిని గురించో నాకు తెలుసులేండి అంది నిర్లక్ష్యంగా మీరు ఎవరిని చెప్తాను అనుకుంటున్నారో నాకు తెలుసు కానీ అది తప్పు అయితే ఎవరు నేను మాత్రం కాదు థ్యాంక్స్ ఎందుకు నేను అని చెప్పి ఎక్కడ బోర్ కొట్టిస్తారో లేండి ఓహో కానీ ఆ అర్హత మీకు లేదు లేండి ఏ అర్హత నన్ను ఎన్నుకునే అర్హత మీకు లేదు అతని గొంతు ఖచ్చితంగా పలికింది ఇప్పుడు ఇతని కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనుకుంది లోలోన అసలు మీకెందుకు నా పర్సనల్ విషయాల మీద ఇంట్రెస్టు అది ఇప్పుడు చెప్పేది కాదు కేవలం మీ శ్రేయస్సు కోరుతూ కొన్ని సలహాలు ఇస్తాను దట్స్ ఆల్ మీ ఉచిత సలహాలు పాటించడానికి ఎవ్వరూ రెడీగా లేరు అది మీ ఇష్టం కానీ నా సలహా గురించి కూడా ఆలోచిస్తే మీకే మంచిది సరే ఆ మంచి ఏమిటో చెప్పండి ఓకే మీకు కుడివైపుగా చూడండి ముగ్గురు వ్యక్తులున్నారు అవునా అటు చివరి నుంచి ప్రభుజిత్ సందీప్ అమర్ వీళ్ళు ముగ్గురు పెళ్లి కాని వాళ్లే ప్రభుజిత్ ఒట్టి మమ్మీ టైప్ ఎప్పుడు రాసుకోవటమో గీసుకోవటమో ఫోన్ వింటూ కూర్చోవడమో ఇతన్ని చేసుకున్న ఏ ఆడపిల్ల కాస్తైనా సుఖపడదు అసలు అతనికి నోరువిప్పు మాట్లాడడం వచ్చా అని ఎంతసేపు వర్కే మనిషి అంత మెకానికల్గా మౌనంగా ప్రొఫెషనే జీవిత ధ్యేయంగా ఉండరాదు ఏమంటారు ద్విజచూపులు ప్రభుజిత్ మీద నిలిచాయి ఎవరిదో ఫోన్ మౌనంగా వింటూ యథాప్రకారం నోట్ చేసుకుంటున్నాడు అది చూస్తే ఫోన్లో అతను కామెంట్ చేసినట్టుగానే అనిపించి నవ్వొచ్చింది అతను మళ్ళీ చెప్పసాగాడు ఇక సందీప్ అతను ఏది ఎంతవరకు ఉండాలో తను ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు చేసి నిశ్చింతగా ఉంటాడు మీ పక్కన అందానికి మీ డాడీకి తగిన అల్లుడుగాను అతను సరిపోతాడు ఇక ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ అంటారా కాస్త కోచింగ్ ఇస్తే అతనే అందుకోగలడు స్టేటస్లో మీకు తగినవాడు కాకపోయినా మిగతావన్నీ మీరు కోరుకునే క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు ద్విజ సందీప్ వైపు దృష్టి నిలిపింది అతను ఏవో ఫైల్స్ తిరిగేస్తున్నాడు ఇదంతా సందీప్ ఎవరితోనన్నా కలిసి పన్నిన పన్నాగం కాదు కదా అనిపించింది ద్విజకి అమర్ విషయం అతను సహృదయుడు మంచి చెడుల విచక్షణ యోచన జ్ఞానం కలవాడు ఏ విషయాన్నైనా వెంటనే ఆకళింపు చేసుకునే విఘ్నత కలవాడు సిన్సియర్ వర్కర్ కాస్త ఉత్సాహం పాలు ఎక్కువ కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతాడు అదేం పెద్ద డిస్క్వాలిఫికేషన్ కాదని నా ఉద్దేశం అయితే ఏమిటి మీ ఉద్దేశం ప్రభుజిత్ని వదిలేసి మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి ద్విజ తాపీగా అడిగింది మీరు వాళ్ళిద్దరికీ కావాల్సిన వాళ్ళ గుడ్ గాడ్ ఇప్పుడు మీరు వాళ్ళని అనుమానించి ఏడిపించకండి వాళ్ళకి నేనేం కాను అసలు నేను వాళ్ళకి తెలిసిన వ్యక్తినే కాదు ఏం కాకుండానే సపోర్ట్ చేస్తున్నారా నేను చేసేది వాళ్ళకి సపోర్ట్ కాదు మీకు హెల్ప్ ద్విజ ఆలోచనలో పడిపోయింది మీరు ఆలోచించటం మాని కొంచెం వినండి ఎక్కడో ఏదో ఎవరో చెప్పిన మ్యాచ్ చేసుకుంటే మీ డాడీనివి మీవి అభిప్రాయాలు అతను లక్ష్య పెట్టకపోవచ్చు మొదట అంగీకరించినట్లున్నా మీ అక్కగారి భర్తలాగా చెయ్యొచ్చు ఇలా మీకంటే కాస్త తక్కువలోంచి తెలిసిన వాడిని సెలెక్ట్ చేసుకుంటే మీరున్న పరిస్థితిలో అన్ని రకాలుగా మంచిదని నా సలహా ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది ద్విజకి అతని తీరు వింతగా ఉంది ఇంత విచిత్రమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండడనిపించింది మళ్ళీ అతను ఆ ముగ్గురి గురించి చెప్పినవన్నీ తలలో రింగుమంటున్నాయి అతను చెప్పిన దాంట్లో సబబుందనిపించింది కొత్త వాళ్ళని ఎన్నుకుంటే కొన్ని చిక్కులు ఎదురవుతాయి ముఖ్యంగా డాడీ డాడీ కలల్ని నిజం చేయగల వ్యక్తి కావాలి కాబట్టి తెలిసిన వాళ్లలోంచే ఎన్నిక జరగాలి అది అతనికి తెలియకుండా అతన్ని స్టడీ చేయాలి అదే సరైన మార్గం నెల రోజులు గిర్రును తిరిగిపోయాయి ఆ రోజు సాయంత్రం జగదీశ్వరరావు గారు సుభద్రమ్మ గారు గార్డెన్ చైర్స్లో కూర్చొని ఏదో చర్చిస్తున్నారు ద్విజ ఆఫీస్ నుంచి వచ్చి టీ కప్పు పూచుకొని తను వచ్చి వాళ్ళిద్దరికి మధ్యలో మోడ జరుపుకొని కూర్చుంది మమ్మీ డాడీ ఇవాళ మీ ఇద్దరికి మంచి న్యూస్ చెప్తాను అంది టీ సిప్ చేస్తూ చెప్పు అన్నారు ఇద్దరు ఒకేసారి డాడీ మనకు సరైన పెళ్లి కొడుకుగా ఒకతన్ని సెలెక్ట్ చేశాను నిజమా ఎవరు అన్నారు జగదీశ్వరరావు గారు ఏమిటి నీ పెళ్ళికి పెళ్ళికొడుకుని నువ్వే సెలెక్ట్ చేసుకుంటున్నావా అన్నారు సుభద్రమ్మగారు ఆశ్చర్యంగా అంటే నా అభిప్రాయం చెప్తున్నాను మీరిద్దరూ కూడా ఆలోచించి సరైన మ్యాచ్ అనుకుంటేనే సెటిల్ చేయండి అంది ద్విజ ఎవరో చెప్పమ్మా అన్నారు అతను మీకు తెలుసు నాకు తెలిసినంత ఎవరబ్బా ఆఫీస్లోనే ఉన్నాడు జగదీశ్వరరావు గారు ఆలోచనలో పడ్డారు నెల రోజుల నుంచి నేను అతన్ని బాగా గమనించి జాగ్రత్తగా స్టడీ చేశాను డాడీ అతను మీకు అల్లుడిగా తగినవాడనిపించింది మీరు కూడా ఆలోచించి నిర్ణయించండి కాదు అనుకుంటే మానయ్యొచ్చు నేను కాదంటే క్యాన్సిల్ చేసుకుంటావా అన్నారు తప్పకుండా ఇది ప్రేమో దోమో వగైరాలతో నిండిపోయి తీసుకున్న నిర్ణయం కాదు నేను అతన్ని సెలెక్ట్ చేసినట్టు అతనికి అసలు తెలీదు అతను ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోగల సమర్థుడని నాకు అనిపించింది జగదీశ్వరరావు గారు కూతురువంకా ఆశ్చర్యంగా చూశారు ఆమె ధోరణి అవగతమయ్యేసరికి ఆయన మనసు ఆయన వదనంలో రంగులు మారాయి అదొక్కటే కాదమ్మా పెళ్లికి కావాల్సిన క్వాలిఫికేషన్ పెళ్ళంటే రెండు జీవితాల పంట రెండు హృదయాల కలయిక అది ఎంత పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి ఎవరైనా సరే తాము చేసుకోబోయే పెళ్ళి మరొకరి సంతృప్తి కోసం కారాదు అందువల్ల పెళ్ళి అనే పదానికి సరైన న్యాయం చేకూరదు డాడీ అసలు పెళ్లి కొడుకు ఇలా ఉండాలి అనే అమ్మాయి కానీ పెళ్లి కూతురు ఇలా ఉండాలి అనే అబ్బాయి కానీ ఆశించకూడదు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాబోయే వారిలో ఎన్నో సుగుణాల్ని ఆశిస్తారు కానీ తన కోరికకు సరిపోయే వ్యక్తికి తాము సరిపోతారో లేదో అని ఆలోచించరు అయినా మనిషికో రకం అలవాట్లు అభిరుచులు ఉంటాయి పెళ్లి చేసుకున్నాక ఒకరికొకరు అర్థమై కొన్ని నిర్ణయాలు తీసుకుని కాస్త తాము అవతలి వారి అభిప్రాయాలకు అనుగుణంగా మారి అవతల నుంచి తమకు కావాల్సిన మార్పును చేసుకోగలిగితే ఈ లోకంలో విచ్ఛిన్నమయ్యే కాపురాలు ఉండవేమో జగదీశ్వరరావు గారు సుభద్రమ్మ గారు ఆశ్చర్యంగా సంభ్రమంగా కూతురు కేసు చూసుకున్నారు వారికి తమ పప్పి మారాం చేస్తూ ఆడుకొని హాయిగా గడిపే అమాయకమైన అపురూపమైందిగా కాక తమకు తెలియని రీతిలో ఎత్తుగా ఎంతో ఎత్తుగా ఎదిగిపోయి తమకే చెప్పగల స్థితిలో ఉన్నట్టు అప్పుడే గ్రహించుకున్నారు ఇంతకీ అతను ఎవరు అన్నారు తేరుకొని జగదీశ్వరరావు గారు ప్రభుజిత్ అతన కానీ అతని బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యామిలీ పర్టికులర్స్ కానీ నాకేం తెలియవు వ్యక్తిగా బాధ్యతలు నిర్వర్తించగల చక్కని వ్యక్తిత్వం కల మనిషిగా నాకు తెలుసు మిగిలినవన్నీ మీరు ఆలోచించి ఫైనల్ నిర్ణయాలు మీరే చెయ్యండి మర్నాడు జగదీశ్వరరావు గారు రంగనాథ్ని పిలిపించి విషయమంతా చెప్పి ప్రభుజిత్ గురించి అన్ని వివరాలు సేకరించమన్నారు ఫోన్ రింగ్ అయింది ఫైల్ నుంచి తల తిప్పకుండానే చెయ్యి వెళ్ళి రిసీవర్ ఎత్తింది హలో అంది ద్విజ హలో ఆ కంఠం వినటంతోనే స్టడీగా కూర్చుంది చెప్పండి అంది మళ్ళీ ద్విజ ఏం చెప్పమంటారు వద్దు అన్న పని చిన్నపిల్లలు చేస్తారు వాళ్ళనైతే మందలించో ఓ దెబ్బ వేసో మాన్పించొచ్చు కానీ మీలాంటి వాళ్ళు కావాలని చేస్తుంటే చూస్తూ ఊరుకోవటం తప్ప చేయగలిగిందేముంటుంది అవతల నుంచి కంఠం కాస్త బరువుగా పలికింది ద్విజ లోలోన నవ్వుకుంది నేనేం చేశానని మీరు ఇలా అంటున్నారు ఇంకా ఏం చేశానంటున్నారా ప్రభుజిత్ని ఎన్నుకోవటం చూస్తే మీకు నిజంగా పిచ్చి అనిపిస్తోంది ఓ ఇది మీ వరకు వచ్చేసిందన్నమాట నాకు తెలియని విషయం ఉండదని మీరింకా గ్రహించలేదన్నమాట ద్విజ మౌనం వహించింది ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఇప్పుడేమంటారు అంది ద్విజ కాస్త విసుగ్గా ఇప్పటికైనా మించిపోయింది లేదు క్యాన్సిల్ చేసుకోండి ఆ విసుగు గ్రహించినా పట్టించుకోనట్టు అవతలి కంఠం ఎప్పట్లా పలికింది మీ సలహాలకి కృతజ్ఞతలు నేను ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే మార్చటం ఆ బ్రహ్మతరం కాదు అంది ద్విజ దృఢంగా మీరు గుడ్డిగా తీసుకున్న నిర్ణయం నాకెంత బాధాకరంగా ఉందో మీకు తెలీదు మీ భవిష్యత్తు గురించి నేనింత ఆందోళన పడుతుంటే మీరు అదేదో జోక్లా తీసుకుంటున్నారేంటి ఇది నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకునే హక్కు నాకుంది ఎవరి సలహాలు శాసనాలు అమలుపరచాల్సిన అవసరం నాకు లేదు అంది కళ్ళెత్తి ప్రభుజిత్ వంక చూసింది అతను వింటున్నాడేమోనని కానీ అతని ధోరణిలో అతను ఫోన్లో మౌనంగా వింటూ పేపర్ మీద నోట్ చేసుకుంటున్నాడు మీరేమన్నా శపథం పట్టారా నేను చెప్పిన ప్రతిదీ ఆపోజిట్గా చెయ్యాలని ఇంతేనా మీరు చెప్పాల్సింది అంది ద్విజ ప్రస్తుతానికి ఇంతే సరే బాయ్ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ద్విజ ఆలోచిస్తూ ఉండిపోయింది ఈ ఆకాశ రామన్న ఎవరో కానీ ఒక రకంగా తనకి మేలే చేశాడు ప్రభుజిత్ ఎన్నికకు పరోక్షంగా అతనే కారకుడయ్యాడు నిజానికి పెళ్లి కొడుకుల లిస్టులో ఇతను లేనే లేడు తన దృష్టి వీళ్ళ ముగ్గురి మీదికి తిప్పింది అతనే కదా నవ్వుకుంది కానీ అతని నమ్మకం మీద పెద్ద దెబ్బ కొట్టింది అతను కాదు అన్న వ్యక్తిని తను సెలెక్ట్ చేసుకుంది అయినా అతనికి ఏం తెలుసు తను కోరుకునే బాధ్యతలు తెలిసిన వ్యక్తి కర్తవ్య నిర్వహం నిర్వహణ గల వ్యక్తిగా అతను అన్ని విధాలా సరిపోతాడు సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా ఉంది జగదీశ్వరరావు గారి బిల్డింగ్ చుట్టూ సన్నగా వెలుగుతున్న బల్బులు అప్పుడే వస్తున్న చీకట్లను మింగేస్తున్నాయి పార్కింగ్ ప్లేస్ అంతా కారులతో స్కూటర్లతో నిండిపోయి ఉంది ఆవరణ అంతా షామియానాలు కట్టబడి ఉన్నాయి పువ్వులతో చక్కగా అలంకరింపబడి ఉన్న సోఫాలో ఆహుతుల మధ్యగా ద్విజ ప్రభుజిత్ ఆసీనులై ఉన్నారు పార్టీస్ మొదలైంది రంగనాథ్ అమర్ వచ్చిన వాళ్లను ఆహ్వానించడంలో ఒకటే హడావిడి పడిపోతున్నారు జగదీశ్వరరావు గారు సోఫాలో కూర్చొని అన్నీ నిశితంగా గమనిస్తున్నారు అతిథులను అక్కడి నుండే చిరునవ్వుతో పలకరిస్తున్నారు సుభద్రమ్మ గారు ఆడవాళ్లకన్నీ అందుతున్నాయో లేదో చూసుకుంటున్నారు వచ్చిన వాళ్లంతా ద్విజ ప్రభుజిత్ జంట చూడముచ్చటగా ఉందని జగదీశ్వరరావు గారితో చెప్పి పొగిడారు ద్విజ ఎంగేజ్మెంట్ అలా గడిచింది మర్నాటి నుండి ద్విజ ఆఫీస్కి వెళ్ళడం మానుకుంది పెళ్లి ఇంకా ఇరవై రోజులే ఉంది దగ్గర చుట్టాలు ఒక్కొక్కరే వచ్చి చేరుతున్నారు వెడ్డింగ్ కార్డ్స్ తయారై వచ్చినట్లు రంగనాథ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు తన కోసం ప్రత్యేకించి ఒక వంద కార్డులు తప్పించుకుంది ద్విజ వాటి మీద అడ్రస్లు రాయాలని తన రూమ్లో కూర్చొని మొదలుపెట్టింది బెడ్ పక్కనున్న ఫోన్ రింగ్ అయింది ద్విజ మంచం మీద వాలి రిసీవర్ తీసుకుంది హలో హలో మీరా అవును మీరింకా ఫోన్ చేస్తూనే ఉంటారా వై నాట్ తప్పకుండా చేస్తాను అయితే త్వరగా మాట్లాడేయండి ఏమిటంత తొందర పనుంది కాబట్టి వెడ్డింగ్ కార్డ్స్ మీద మీ ఫ్రెండ్స్ అడ్రస్లు రాయడమేగా అదో పెద్ద పన పనా ద్విజావులిక్కిపడింది తను చెయ్యబోయే పనులు కూడా అతను చెప్పేస్తున్నాడు అది పనేగా అంది నెమ్మదిగా నాకు వెడ్డింగ్ కార్డ్ పంపిస్తారా అతని కంఠంలో క్యూరియాసిటీ మీరు పిలవని పేరటానికి రావడం అలవాటేగా అఫ్కోర్స్ ఆత్మీయులు పిలవకపోయినా పర్వాలేదు రావచ్చు ఇంకేం నేను పిలవదలుచుకోలే అంది పడసరంగా సరే మొన్న మీ ఎంగేజ్మెంట్ రోజు పార్టీలో పెట్టిన బాసుంది చాలా బాగుంది ద్విజ పడుకున్నదల్లా లేచి కూర్చుంది అయితే అతను తన ఎంగేజ్మెంట్కి ఇంటికి వచ్చేశాడన్నమాట ఎంత ధైర్యం మీ కుడి చేతికున్న ప్రధాన పురింగ్లో ఐదు డైమండ్స్ ఉన్నాయే అవి భలే మెరుస్తున్నాయి ద్విజ చెయ్యి తిప్పి చూసుకుంది అది ఎంగేజ్మెంట్ రోజు ప్రభుజిత్ తన వేలికి తొడిగింది అందులో ఐదు రవ్వలున్నాయని కూడా తెలిసిందన్నమాట మళ్ళీ అతనే అన్నాడు ఆ రోజు మీరెంత బాగున్నారని దివి నుండి భువికి దిగి దిగివచ్చిన వీనస్లా ఉన్నారు మీ అత్తగారిచ్చిన గోల్డ్ టిష్యూ చీర కట్టుకొని తిరిగి వచ్చి కూర్చున్నారే అప్పుడు అప్సరకా అంతా నడిచి వస్తోందా అనిపించింది మీ ఫ్రెండ్స్ అందరూ ఒక పక్కగా చేరి మిమ్మల్ని జోక్ చేస్తుంటే మీరు సిగ్గుపడి చిన్నగా నవ్వుకుంటున్నారే అప్పుడొక ఫోటో తీశాను ఎంత బాగా వచ్చిందో అది ఇప్పుడు నా చేతిలోనే ఉంది మీ ఫోటో వంక చూస్తూ మీతో మాట్లాడుతున్నాను అఫ్కోర్స్ మీరు కనపడుతున్నారనుకోండి ద్విజ ప్రతిమ అయింది ఏమిటి తను ఫోటో తీశాడా ఆ రోజు ఫోటోలు తీసిన వాళ్ళెవరు అని గుర్తు చేసుకోసాగింది ఒకరు ఫోటోగ్రాఫర్ రెండో అతను ప్రభుజిత్ వైపు బంధువు మూడో వాళ్ళు మూవీ కెమెరా పార్టీ తనకి బాగా గుర్తు ఇక నాలుగో వాళ్ళెవరూ తమని ఫోటోలు తీయలేదే ఫోటోగ్రాఫర్ తమకెప్పటి నుంచో తెలిసినవాడు ప్రభుజిత్ వైపు వాళ్లు తీసినా అనుమానించనక్కర్లేదు అయితే ఇతను ఎవరై ఉంటాడు ఏమో తను చూడనప్పుడు దూరాన్నించి ఎవరైనా తీయడానికి అవకాశం ఉంది కదా ఏమిటి ఆలోచిస్తున్నారు మీ ఫోటో చూసుకోవాలనుందా అలాగే చూపిస్తాను ఎప్పుడు అంది ద్విజ మీరెప్పుడంటే అప్పుడే అయితే ఇప్పుడే ఈ నిమిషంలో అంది గట్టిగా కసిగా అలాగే అవతలి కంఠం తాపీగా పలికింది ద్విజ ఆశ్చర్యపోయింది అలాగే అంటున్నాడు ఇప్పుడంటే ఇప్పుడు ఎలా చూపించగలడు అని ఆలోచించసాగింది ఏమిట ఆలోచన అలాగే అన్నారు కానీ ఫోటో చూపలేమిటా అని అదా అవతల నుంచి నవ్విన శబ్దం అదే అంది దీర్ఘం తీస్తూ వెక్కిరింపుగా సరే చూడండి చూపిస్తున్నా మీ ఫోన్ సెట్ పూర్తిగా పైకెత్తండి అక్కడ ఒక కవర్ ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ద్విజ అయోమయంగా ఫోన్ పక్కకి జరిపింది అక్కడో ఉంది ఆతృతగా తీసి చూసింది ఆశ్చర్యం చక్కని కలర్ ఫోటో తనదే మోమంతా సిగ్గుతో కందిపోయి అలబోకగా తలవంచి చిరునవ్వులు వెదజల్లుతూ అందాల రాకుమారిలా ఉంది ఫోన్ పట్టుకుని బొమ్మలా కూర్చుండిపోయింది ద్విజ ఇతని ఫోటో ఎలాగో తీశాడు అనుకున్నా ఆ తర్వాత తన రూమ్లోకి వచ్చి ఈ ఫోటో ఇక్కడ ఉంచటానికి ఎట్లా వీలైంది ఎంత ధైర్యం ఇతనికి ఏమిటలా దీర్ఘాలోచనలో పడిపోయారు ఫోటో బాగోలేదా బాగానే ఉంది అంది నీరసంగా ఏమిటలా డల్గా అయిపోయారు అది సరే ప్రభుజిత్ మీ పక్కన చాలా బాగున్న మాట నిజమే కానీ పాపం అతనితో మీ జీవితం తలుచుకుంటే జాలేస్తోంది తలుచుకోకండి అవతల నుంచి నవ్విన శబ్దం ఒక్క సెకండ్ ఆగి అతనే అన్నాడు మీ ధైర్యం నాకు అర్థం కావటం లేదు అతనికి మీకు ఏమాత్రం పొత్తు కుదరదు ద్విజ పళ్ళు బిగించింది అతనేమనుకుంటున్నాడో తన గురించి ప్రభుజిత్ ఎంత విపరీతంగా ప్రవర్తించినా సరే తను మంచి మాటలతో అతన్ని మార్చుకోగలదు జీవితాన్ని సాఫీగా ఒక లైన్లో నడుపుకోగలదు అలా చెయ్యలేకపోతే తన ప్రత్యేకత ఏమిటి తనని అందర్లాంటి సామాన్య ఆడపిల్లల్లా అంచనా వేస్తున్నాడులా ఉంది ఈ ఆకాశరామన్న అయినా తన ఎన్నికనే సవాల్ చేస్తున్నాడు కదూ తమ కాపురం ఎంత ఆదర్శంగా చూసేవాళ్లకు ఈర్ష్య కలిగేలా ఉంటుందో ముందు ముందు అతనికే తెలుస్తుంది ఏమంటారు మీది ఒట్టి కంఠశోష అంటాను వత్తి పలికింది వెయిట్ అండ్ సి ఓకే మర్నాడు ద్విజ స్నేహితురాలతో కలిసి వెళ్ళి అందరికీ ఇన్విషే ఇన్విటేషన్స్ ఇచ్చొచ్చింది పెళ్లి ఇంకా వారం ఉందనగా జగదీశ్వరరావు గారి పెద్ద కూతురు తనూజ అల్లుడు విజయేంద్ర వారి ఏకైక పుత్రుడు బన్ను వచ్చారు అక్క బావగారి సందిట్లో ద్విజకి కాలం తెలియటం లేదు బన్ను పిన్నిని వదలడు చుట్టాలందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి చేరుతున్నారు ద్విజ నీకు ఫోన్ అంది తనూజ రిసీవర్ ఇస్తూ ద్విజ అది అందుకుంది హలో నేనే ద్విజ ఉలిక్కి పడింది ఈ మధ్య వారం రోజులుగా ఆకాశరామల నుంచి ఫోన్ కాల్స్ లేవు మీరా అంది అవును మీతో మాట్లాడి దగ్గర దగ్గరగా వారమైంది బిజీగా ఉంటారని నా ఫోన్స్ మీకు డిస్టర్బెన్స్ అని చెయ్యలేదు ద్విజ మౌనంగా ఉంది ఇప్పుడు ఈయన ఫోన్ చేయకపోతే ఇక్కడ బాధపడే వాళ్ళెవరూ లేరు అనుకుంది లోన చాలా కాలం తర్వాత కలుసుకున్న మీ అక్కయ్యతో బాబుతో కాలం గడిపేస్తున్నారా ద్విజ మాట్లాడలేదు మీ బన్ను చాలా ముద్దుగా ఉన్నాడు ద్విజ మౌనం వహించింది మీ బావగారు మంచి యాక్టివ్ మళ్ళీ మౌనం తోడళ్ళు తోడళ్ళు ఇద్దరినీ పక్క పక్క నుంచో పెడితే అతని యాక్టివ్నెస్ ముందు ప్రభుజిత్ డిమ్గా ఉంటాడు అతను నిలబడేది మా బావగారి పక్కన కాదు నా పక్కన ఓ అవుననుకోండి కానీ నాకెందుకులే ద్విజ మౌనం ఇంతకీ నాకు ఇన్విటేషన్ లేదన్నమాట ద్విజ నిమిషం ఆలోచించి అంది ఇన్విటేషన్ పంపాలని అనుకున్నాను కానీ మీ అడ్రస్ తెలీదు అడుగుదామంటే వారం రోజుల నుంచి మీ ఫోన్ లేదు దయచేసి అడ్రస్ ఇవ్వండి అంది ఆకాశరామ్మన్న నవ్వాడు ఆకాష్ రామన్న రాసి ఆ ఇన్విటేషన్ మీ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచండి నేనే తీసుకుంటాను ద్విజకి చప్పున ప్యాకెట్లో టీవీ మాయమవటం గుర్తొచ్చింది అయితే ఈసారి తన ఇంట్లోంచి బయటకు వెళ్ళదు కాబట్టి ఇతన్ని పట్టుకోవచ్చు అని నిర్ణయించుకుంది అలాగే అంది థ్యాంక్స్ మీ పెళ్ళికి మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని ఉంది ఇంతకు ముందులా తిప్పికొట్టారు కదా బహుమతులు స్వీకరింపబడవు ఈసారి తప్పకుండా తీసుకోవాలి మీరు అందులోనూ ఇన్విటేషన్ పొంది వస్తున్నాను కాబట్టి ఇన్విటేషన్ అనేది పొందండి ముందు ఇంకా సందేహమా ఈసారి మీరు ఖచ్చితంగా పట్టుబడతారు అతను నవ్వాడు పిచ్చిదానా నా ప్రతిభ ఇంకా తెలియలేదా అని ఆ నవ్వు అర్థం చెప్పింది ద్విజ ఉడికిపోయింది ఎప్పుడూ తనే ఓడిపోతోంది ఈసారైనా నెగ్గకపోతే ఈ ఆకాశరామ్మనికి తనెంత చులకనైపోతుందో ఈసారి గెలుపు నాదే అంది ధైర్యంగా ట్రై యువర్ లక్ కానీ నా ప్రజెంటేషన్ మాత్రం స్వీకరించి తీరాలి అది ఇంకో ఛాలెంజ్ అన్నమాట ఈసారి చెప్పి మరీ ఇస్తామంటున్నారు అంటే నాతో ఖచ్చితంగా ప్రజెంటేషన్ తీసుకోబెడతారా అవును తెలియక తీసుకున్నా చచ్చినా వాడను అని విరగ్గొట్టి పొయ్యిలో పడేస్తాను అంది కోపంగా నేను ప్రజెంట్ ఇచ్చేది ఖాయం దాన్ని మీరు తప్పకుండా వాడేది ఖాయం అన్నాడు దర్పంగా ద్విజకి మండిపోయింది అతను ఎలాగో ప్రజెంటేషన్ ఇచ్చినా తనతో వాడించటం అనేది అతని తరం కాదు మీ అహంకారానికి భరతవాక్యం పలుకుతాను ఈసారి అంది ద్విజకసిగా అవతల నుంచి చి చిన్నగా నవ్వు నువ్వెంత అన్నట్లుందది ద్విజ మండిపోయింది అతను తనని చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నాడు ఇంతకుముందు ఓడిపోవటం మూలాన ఈసారైనా తను నెగ్గి తీరాలి విపరీతమైన కోపం అవమానంతో ఆమె వదనం ఎర్రబారింది ఏమిటి మౌనం వహించారు ఏం లేదు సరే ఉంటాను మీరు చాలా బిజీగా ఉండి ఉంటారు ఓకే రిసీవర్ హుక్ చేసింది ద్విజ అప్పటికప్పుడు తన దగ్గరున్న ఇన్విటేషన్ కట్టలోంచి ఒకటి లాగి టూ ఆకాశరామ్మన్నా అని రాసి ఆ కవర్ని టేబుల్ మీద ఉంచింది కవర్ మీద ఉన్న ఆకాశరామన్న పేరు ఎవరికంటైనా పడితే వింతగా ఉంటుంది అనుకుని ఆ పేరు కనబడకుండా ఉండేలా పేపర్ వెయిట్ పెట్టింది ఎవరినైనా మర్చిపోయానేమోనని గుర్తు చేసుకుని ఇన్విటేషన్స్ రాసుకుంటూ కాసేపు బన్నుతో ఆడుకుంటూ అక్కతో కబుర్లు చెప్తుంటే కాలం గడిచిపోతోంది సాయంత్రమైంది ఎన్ని పనుల్లో ఉన్నా దూరంగా ఉన్న టేబుల్ మీద కవర్ని గమనిస్తూ గడపసాగింది రాత్రి భోజనం తన గదికే తెప్పించుకొని తిన్నది తొమ్మిదవ తొమ్మిదవ బోతుండగా ఫోన్ రింగ్ అయింది ద్విజ రిసీవ్ చేసుకుంది థ్యాంక్స్ మ్యా థ్యాంక్స్ మేడం అది ఆకాశరామన్న గొంతు థ్యాంక్స్ దేనికట అతను నవ్వాడు చిన్నగా ఆ నవ్వే తనకి మంట ఆ అహంకారపు నవ్వు ఒకనాడు అలాంటి నవ్వుతోనే తను సమాధానం చెప్పాలి అనుకుంది మాట్లాడరేమిటి రెట్టించాడు ఏం మాట్లాడమంటారు థ్యాంక్స్ చెప్పాను కదా థ్యాంక్స్ ఎందుకు అని అడిగాను కదా మీరు ఇన్విటేషన్ ఇచ్చినందుకు ద్విజ నిటారుగా అయింది తల తిప్పి డ్రెస్సింగ్ టేబుల్ మీదకి చూసింది ఇన్విటేషన్ అక్కడే ఉంది పైన పేపర్ వెయిట్ అలాగే ఉంది మీ జోక్ అంత బాగోలేదు అంది ధీమాగా జోకా అవును జోక్ కాదు సీరియస్సే మీ భ్రమ మీరు నా పేరు ఇన్విటేషన్ మీద రాశారా లేదా అడిగాడు రాశాను అయితే ఏమిటి అంటే నన్ను ఇన్వైట్ చేసినట్లే కదా మళ్ళీ ఇదొక ఎత్త ఎత్తు కాదు మీరు చిత్తుగా ఓడిపోయారని చెప్పటానికే ఫోన్ చేశాను నేను ఓడిపోలేదు ఇన్విటేషన్ నా టేబుల్ మీదే ఉంది పేరు రాసినంత మాత్రానేమవుతుంది అది అవతల వారికి చేరితే కదా ఇన్వైట్ చేసినట్లు అయితే నాకు చేరలేదంటారు ఖచ్చితంగా ఆహ్వాన పత్రిక మొదటి నుంచి చివరి వరకు చదువుతాను నమ్ముతారా మీరు నా వెడ్డింగ్ కార్డు సంపాదించి ఉండవచ్చు అదేమంతా పెద్ద కష్టమైన పని కాదు ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల ఇన్విటేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి కాబట్టి ఎన్ని వేలు మీరు పంపిణీ చేసినా నా దగ్గరున్నది మాత్రం నా పేరు రాసి ఉన్నదే మీరు స్వయంగా టూ ఆకాశరామ్ అన్న అని ఇంగ్లీష్లో పొడి అక్షరాల్లో రాశారు అవునా అది ఊహించవచ్చు కదా అది కాక మీకన్నీ కనిపిస్తుంటాయంటారుగా మీరు నమ్మకపోతే నేనేం చేస్తాను ద్విజ పేపర్ వెయిట్ కింద ఉన్న ఇన్విటేషన్ చూసుకుంటూ అంది ఓడిపోతే ఒప్పుకోవాలి కానీ ఇలా మొండివాదన చేయకూడదు అంది అది నేను చెప్పాల్సిన డైలాగ్ మీరు చెప్తే ఎలా అన్నాడు తాపీగా అంటే నేను ఓడిపోయి మొండితనంగా మాట్లాడుతున్నానంటారా అంది కోపంగా అందుకు సందేహమా ఆ ఇన్విటేషన్ నా కళ్ళకు కనబడుతోంది ఎందుకలా వితండవాదంగా మాట్లాడతారు అంది విసిగ్గా ఆ ఇన్విటేషన్ నా చేతిలో ఉంది మీరు మీరే మాట్లాడేదే వితండవాదం చూడండి ఆకాశ ఆకాశరామన్న గారు ఇంకేదో చెప్పబోయింది ఫోన్లోంచి ఎలా చూస్తారు వింటాను చెప్పండి ద్విజ నాలుగు ఖర్చుకుంది మీరు చూడగలరుగా అందుకని లెండి అంది కొడుతూ అది అలాగూ చేసే పనే వేరే చెప్పటం ఎందుకు సరే ఇంతకీ ఏమంటారు అనటానికేముంది మీ ఇన్విటేషన్కి థ్యాంక్స్ చెప్దామని చేశాను చెప్పాను నా డ్యూటీ అయిపోయింది బాయ్ ఫోన్ అయిన శబ్దం ఈ ఆకాశరామన్న భలేవాడే అనుకుంటూ వెళ్ళి టేబుల్ మీద ఇన్విటేషన్ని చేత్తో తడిమింది కవర్ లోపల ఇన్విటేషన్ కార్డు తగిలింది వేళ్లకి పేపర్ వెయిట్ కింద నుంచి యువతలకి లాగింది కవర్ని అంతే షాక్ ఆగిపోయింది కవర్ మీద తను రాసిన టూ ఆకాశ రామన్న అన్న పేరు లేదు కవర్ లోపల కార్డు ఎలా పెట్టింది అలాగే ఉన్నాయి ఆ పేరు మాత్రం మాయమైంది విజ ఆ గదిలో ఉన్న లైట్లన్నీ వెలిగేలా స్విచ్లు వరుసగా నొక్కింది గోడకున్న ట్యూబ్ లైట్ గది మధ్యలో సీలింగ్కి వేలాడుతున్న పెద్ద గుత్తిలోని పది బల్బులు డ్రెస్సింగ్ మిరర్ పైన ఉన్న చిన్న ట్యూబు బెడ్ లైటు అన్నీ ఒక్కసారిగా గుప్పమని వెలిగి ఆ గదంతటిని దేదీప్యమానంగా చేశాయి కవరు బాగా పరీక్షించింది ఎక్కడా అక్షరాల జాడలేదు ఇంకు రబ్బర్తో చెరిపినా కనీసం చెదిరిన చెరిపిన గుర్తులైనా కనబడతాయి అలాంటివి ఏమీ లేవు ద్విజ బొమ్మలా కూర్చుండిపోయింది ఉదయం నుంచి కొత్త మనిషి అనే వారెవ్వరు రాలేదు తన గదిలోకి మంచం మీద పడుకుని ఆలోచించసాగింది ఎక్కడా ఎటువంటి క్లూ దొరకటం లేదు అసలు తన గదిలోకి పారాయి వ్యక్తే రాలేదు బన్ను చాలాసేపు ఆడాడు అక్క వచ్చి మధ్యాహ్నం కబుర్లు చెప్పి వెళ్ళింది మమ్మీ తన కొత్త నగలు షాప్ నుంచి వచ్చాయని చూపించడానికి వచ్చింది అంతే సీలింగ్ కేస్ చూస్తూ ఉండిపోయింది పైన వేలాడుతున్న కొత్త రకం ఎలక్ట్రికల్ బల్బుల గుత్తి మెరూన్ కలర్తో ఉంది ఆ గుత్తిలో మధ్యగా పెద్ద పువ్వు విచ్చుకున్నట్లు చుట్టూ పువ్వులు అరవిరిసినట్లు ఉన్నాయి ఆ పువ్వులకు మధ్యగా బల్బులు బిగించబడి ఉన్నాయి మొత్తం గుత్తినంతా చిన్న చిన్న గాజు పలకలు జూకాల్లాగా వేలాడుతూ అందంగా ఉన్నాయి దాన్ని డాడీ మైసూర్ నుంచి తెప్పించారు సాయంత్రమే ఫిట్ చేయించారు ఎంతో బాగుంది ఆర్టిస్టిక్గా కానీ క్లీన్ చేయటం కష్టమవుతుంది ఈ సర్వెంట్స్ ఎడాపెడా తుడిస్తే చిట్లిపోతాయి ఒక్కటి పోయినా అందం ఉండదు అనుకుంటూనే అలసి ఉందేమో నిద్రలోకి జారిపోయింది ద్విజ డ్రెస్సింగ్ టేబుల్ ముందు సీట్ మీద కూర్చుని ఉంది ద్విజ తలంటుకున్న జుట్టు తడిపొడిగా ఉందని హెయిర్ డ్రయర్ చేస్తోంది బ్యూటీషియన్ ద్విజ కదలకుండా కూర్చుని అద్దంలోకి చూస్తోంది ఆ బ్యూటీషియన్ చైనీస్ చక్కని ఫ్రిల్లీ ఫ్రాక్ బాబ్డ్ హెయిరు లిప్స్టిక్ పెదాలు తెల్లని శరీర ఛాయతో దంతపు బొమ్మల చకచకా కదులుతోంది ఆమె సన్నని వేళ్ళు సున్నితంగా తమ పనితనాన్ని చూపెట్టాలని తాపత్రయపడుతున్నాయి టేబుల్ మీద ఉన్న అలంకరణ సామాగ్రిని అంతా ఓ పక్కకి నెట్టి తన వ్యారిటీ కేసుని అక్కడ ఉంచి మూత తెరిచింది బ్యూటీషియన్ అందులోంచి ఏవేవో క్రీమ్స్ లోషన్ బాటిల్స్ తీసింది ఒక బాటిల్ నుంచి వెన్నలాంటి క్రీమ్ తీసి ముఖానికి బాగా పట్టించింది హ్యాండ్ ఫేస్ పట్టుకొని ముఖానికి వీచేటట్లు హ్యాండ్ ఫ్యాన్ పట్టుకొని ముఖానికి వీచేటట్లు కదిలిస్తూ నించుంది పది నిమిషాల తర్వాత తడి స్పాంజితో ముఖమంతా తుడిచేసింది ద్విజకి ముఖమంతా చల్లగా ఉన్న ఫీలింగ్ అద్దంలోకి చూసుకుంది అసలే మెరుపులీనే వదనంలో మరింత కాంతి బ్యూటీషియన్ ముందువైపుకు కదిలి ద్విజ గడ్డం పట్టుకుని ఎత్తి పెన్సిల్తో ఐబ్రోస్ సరిచేసింది ముఖానికి గోధుమ రంగు కేక్ పులిపింది అది ఆరేలోపు తలదూ్వి జడల్లింది బారెడు జడకు చివర కుప్పెలు పెట్టింది కనురెప్పల పైన ఐలైనర్ వేసింది కనుబొమ్మల అంచున ఎరుపు తెలుపు ఉన్న సన్న చుక్కలు తీర్చిదిద్దింది బుగ్గన నలుపు బిళ్ళ అతికిచ్చింది నుదుట కళ్యాణ తిలకం దిద్దింది పెదాలకి లిప్స్టిక్ రాసింది చెవులకు ఎర్రరాళ్ళు పొదిగిన జుంకీల కింద అంచున మంచి ముత్యాల గుత్తులు వేలాడుతున్నాయి చెవి గొలుసులు ముక్కుకు పుడక పాపిడి చేన్లకు లంక వేసి ఉన్న తలకట్టు గొలుసులు అమర్చింది తల మీద చంద్రవంక ఒక పక్కన నక్షత్రమాల ఇంకోవైపు అమర్చింది వెనుక వైపు నడినెత్తిన రాగిడి బిళ్ళ అరవంకీలు వడ్డాణం కందోళి కాసుల పేరు రెండు చేతుల నిండా గాజులు అరచేతుల్లో ఎర్రగా మెరుస్తున్న గోరింటాకు డిజైన్ కాళ్లకు పసుపు పారాణి చీరంతా ఉన్న జరీ ముద్దలు బంగారు మెరుపు కురిపిస్తూ ద్విజ వంటి మెరుపుతో పోటీ పడుతోంది రత్నావళి బార్డరున్న ఆ ఎర్ర చీర జాకెట్ ద్విజకెంతో నప్పాయి ద్విజ దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సరకాంతలా ఉంది బ్యూటీషియన్ తన డ్యూటీ అయిపోయిందనుకున్న తర్వాత ఆ గది తలుపులు తెరిచింది అప్పుడు అందరూ లోపలికి వచ్చారు తల్లి వస్తునే కూతుర్ని నిండుగా చూసుకున్నారు తనూజ లోపలికి ఒక పెద్ద బుట్ట పట్టించుకొని వచ్చింది బుట్టపైన కుట్టిన తాళ్ళు బ్లేడ్తో కోసి పైన కప్పిన ఆకులు తీసేసింది అందులో పైన చుట్టగా పెట్టి ఉన్న పెద్ద పూల జడ లిల్లీ పూలతో తయారు చేసిన జడ అది మధ్యలో కనకాంబరాలు మరువం కాంబినేషన్తో ఎంతో పనితనం కనబడుతోంది పూల జడ మొదట్లో పాము పడగలాగా ఉంది అందంగా ఉంది అక్కడ చేరిన పేరెంటాళ్లంతా జడని పరిశీలించి చూశారు అంత పెద్ద జడైనా బరువు లేదు విస్తరాకుల్ని పొడవుగా షేప్తో కత్తిరించి అతికించి దానిమీద లిల్లీ పూలు అమర్చారు మల్లెపూల జడైతే చాలా బరువుగా ఉంటుందని ఈ జడైతే అదేదో బరువు మోస్తున్నట్లుగా కాకుండా తేలిగ్గా ఉంటుందని నిర్ణయించారు అందరూ బుట్టలో రెండు లిల్లీ గార్లెంట్స్ కూడా ఉన్నాయి జడ తీసి యువతలు పెట్టి దండలతో ఆ బుట్టని పెళ్లి మండపంలోకి పంపించింది తనూజ జడ అమర్చాలని చూస్తే జడ కంటే ద్విజ జడ జానడు తగ్గింది అది చూసి బ్యూటీషియన్ యువతలకు వచ్చి జడ విప్పి పూల జడ ఆల్తీ చూసి పొడవుగా వచ్చేలా మళ్లీ జడ అల్లింది పూల జడ పడగా తలకమర్చి మధ్య సన్నని అరలోంచి రాగిడి బిళ్ళ యువతలకు తీసి చుట్టూ పిన్నులు గుచ్చింది జడ పొడవున సూదీదారంతో నాట్లు వేసింది పూలు జడ పైన కొరచుట్టు కనకాంబరాల మాల గుండ్రంగా అమర్చారు ద్విజ బొమ్మల ఎవరేం చేస్తున్నా మాట్లాడుతున్నా కూర్చుంది మౌనంగా మినహా మరేం రాదన్నట్లుగా ఉన్న ఆమెను చూస్తే ముద్దమందారం గుర్తుకొస్తుంది ఆ రాత్రి పది గంటలకే పెళ్లి ముహూర్తం బయట పందిరిలో ఒకవైపు భోజనాల కార్యక్రమం సాగుతున్నా మరోవైపు ఎత్తుగా పెళ్లి మంటపం అలంకరణలు పూర్తి కావస్తున్నాయి మరో అరగంటలో ఒక పురోహితుడు కొబ్బరి బోండం తెచ్చి పెళ్లి కూతురు చేతిలో ఉంచి బయలుదేరదీశారు ద్విజని నెమ్మదిగా కళ్యాణ మంటపంలోకి తీసుకొచ్చింది తనూజ ద్విజ కళ్ళెత్తి ఒకసారి అంతా చూసింది మంటపానికి దిగువగా ఆవరణంతా కుర్చీలు నిండిపోయి బారులు కూర్చున్నారు అతిథులు కొన్ని వందల సంఖ్యలో ఆడామగా ఉన్నారు ఆవరణంతా పైన బల్బుల తోరణాలతో పందిరిలా అల్లారు చిన్న చిన్న బల్బులు అనేక రంగులీనుతూ నక్షత్రకాంతుల్ని కురిపిస్తున్నాయి ద్విజ నెమ్మదిగా మందిరంలోకి నడిచింది తెర అడ్డు ఉంచి పట్టుకున్నారు జగదీశ్వరరావు గారు సుభద్రమ్మ గారు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు తెర తీశారు పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదో లోకపు మనుషుల్లా మెరిసిపోతున్నారు దండలు వేయించారు పురోహితులు అవి లిల్లీ పూల దండలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఆ దండల మధ్య నుంచి ద్విజ ప్రభుజిత్ తలలు మాత్రమే కనబడుతున్నాయి చూసేవారికి అత్తగారు పెళ్లి కూతురికి తలంబ్రాల చీర ఇచ్చి బొట్టు పెట్టి వెళ్ళారు ద్విజని లేవదీసి లోపలికి తీసుకెళ్ళింది తనూజ చీర మార్చి కట్టుకొచ్చేందుకు ఇంతలో ఎక్కడి నుంచో బన్ను పరుగున వచ్చాడు పిన్ని ఇది నీకు ఇవ్వమన్నారు ఇప్పుడే వినాలట అంటూనే ద్విజ చేతిలో ఒక క్యాసెట్ ఉంచి వాడు తుర్రున వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు ద్విజ ఆశ్చర్యంగా దాన్ని చూసింది దాని ఆకాశ రామన్నా అని ఉంది ద్విజ ఉలిక్కిపడింది క్యాసెట్ని మరోసారి చూసింది అది సరికొత్తదేం కాదు కాస్త పాతగానే ఉంది అక్క బట్టలు నేను మార్చుకుని వస్తాలే నువ్వు ఇక్కడే ఉండు అంది తనూజ నవ్వి గది బయట ఆగిపోయింది ద్విజ లోపల లాక్ చేసుకుని చప్పు నా క్యాసెట్ని టేప్ రికార్డర్లో బంధించి ఆన్ చేసింది అది తిరగసాగింది ద్విజ చీర విప్పి కుర్చీ మీద వేసి తెల్ల చీర ధరించసాగింది ద్విజ ఉలిక్కిపడి తలెత్తింది టేప్ మాట్లాడుతోంది ద్విజ థ్యాంక్స్ నా బహుమతి మీరు స్వీకరించినందుకు అవి ధరించినందుకు మీరు కోపంగా టేప్ వంక చూస్తున్నారా వద్దు అలా చూడకండి మీ పూల జడ గార్లెంట్స్ లిల్లీ పూలతో ప్రత్యేకంగా తయారు చేయించి బెంగళూరు నుంచి తప్పించాను మీ అందరికీ నచ్చాయని నాకు తెలుసు థ్యాంక్స్ మీ వివాహం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిసిల్లాలని కోరుతూ సెలవు ఆకాశరామన్న టేప్లోంచి మాటలు ఆగిపోయాయి బయట నుంచి తలుపు టక్ టక్ మంది ద్విజ తేరుకుని చీర కట్టుకొని జాకెట్ మార్చుకొని తలుపు తీసింది అదేమిటి అలా ఉన్నావు ముఖం పాలిపోయినట్టు అంది తనుజ కంగారుగా ఏం లేదు అంది ద్విజ మెళ్ళో దండ వేసుకోలేదేం అంటూ కుర్చీ కోడుకు తగిలించి ఉన్న దండ తెచ్చింది తనూజ అబ్బాయి ఏం దండక్క అది మనుషులు మోసేదేనా అంది విసుగ్గా నిజమే ఈ దండల్లో మునిగిపోయారు కానీ ఏం చేద్దాం వేసుకోవాల్సిందే కదా అంటూ దండ తెచ్చింది వద్దు నేను వేసుకోను అంది మొండిగా బాగుండదు మరి పక్కన పెళ్ళికొడుకు మెడలో దండ ఉండి నీకు లేకుండా కూర్చుంటే ఎలా ఉంటుంది అంది తనూజ నిజమే అన్నట్లు మౌనం వహించింది తనూజ చెల్లెల మెడలో దండ అలంకరించింది ద్విజ తప్పనిసరిగా ఆ దండతోనే కదిలింది వెళ్లి పీటల మీద కూర్చుంది రామ్మన్న తన్ని దండలో చూసి నవ్వుకుంటున్నాడేమో ఫోన్లో అతను నవ్వే అహంకారపు నవ్వు గుర్తుకొచ్చింది ద్విజ ఒక్కసారిగా ఆవేశం ముంచుకొచ్చింది మెడలో ఉన్న దండని పూలజడని ఒక్క ఊపున తీసేసి పూలన్నీ లాగి రేకులు రేకులుగా చిదిమి అక్కడంతా చిమ్మాలనిపించింది కానీ ఏమీ చెయ్యలేని అసక్త కాసేపటికి కోపమాపుకుని ఆలోచించింది అబ్బా ఈ దండలు మరీ బరువుగా ఉన్నాయి అంది పక్కన ప్రభుజిత్కి వినిపించేటట్లు ప్రభుజిత్ తిరిగి చూసి నెమ్మదిగా అన్నాడు అవును మరీ అనీజగా ఉన్నాయి తీసేద్దాం ద్విజకి సంతోషం పొంగి వచ్చింది ప్రభుజిత్ మెల్లో దండ తీసి పక్కన పెట్టేశాడు ద్విజ కూడా తీసి పక్కన కింద పెట్టింది సగం భారం తీరినట్లు అయింది ద్విజ అది చూసి పురోహితులు ఇంకో బుట్టలోంచి రోజా పూల రేకులతో తయారై ఉన్న మాలలు తీసి వేయించారు అవి వేసుకున్నాక ద్విజ తలెత్తి మగవాళ్ల వింగ్వైపు కలియజూసి తలవంచుకుంది మళ్లీ వెంటనే దండలు తీసినంత మాత్రానేమైంది పువ్వుల జడ తీయలేని పరిస్థితి కదా అని నిట్టూర్చింది ఈసారి తనే ఓడిపోయింది ఈ మాయావి ఎవరో కాని నిట్టే బోల్తా కొట్టించేస్తున్నాడు పెళ్లి కార్యక్రమం పూర్తి కావచ్చింది వీడియో ఫోటోగ్రాఫర్ల హడావిడికి అంతులేదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేచి బయటకొచ్చారు అరుంధతి నక్షత్రం చూసేందుకు అదయ్యాక ఫోటోల కార్యక్రమం మొదలైంది ప్రభుజిత్ స్నేహితులు అందరితో విడివిడిగా ఫోటోలు తీయించుకున్నాడు ప్రభుజిత్ చెల్లెలు ఆ లిల్లీ పూల దండలు రెండూ పట్టుకొచ్చి అన్నా వదిన మెడల్లో వేసింది ద్విజ వద్దని వారించింది ఉండని వదనా ఈ కాసేపే గదా అందరం ఫోటోలు తీయించుకున్నాక తీయొచ్చులే అంది ద్విజ మొహం ముడుచుకుంది అసలు ఈ పెళ్లి పెళ్ళికూతురు నిమిత్త మాత్రరాలు ఇష్టాలు అందరివి చెల్లుతాయి పెళ్లి కొడుకు ఆడపడుచులు అత్తగారు మరదులు పురోహితులు ఫోటోగ్రాఫర్స్వి కూడా పెళ్లి కూతురు మాత్రం ఓ మట్టి బొమ్మ కాదనే కాస్త స్వతంత్రం చూపిస్తే ఆమెకు అప్పటికప్పుడే బిరుదులిచ్చేస్తారు ఈ పాడు వ్యవస్థని ఆచారాల్ని స్త్రీ అస్వ అస్వాతంత్ర పరిస్థితిని తిట్టుకుంటూ ఉండిపోయింది ద్విజ ద్విజా ప్రభుజిత్ పక్కన బొమ్మలే నుంచుండిపోయింది వారిద్దరికీ చెరోపక్కన తడవకో నలుగురొచ్చి స్నాప్స్ తీయించుకుని పక్కకు తప్పుకుంటుంటే వెంటనే మరో గ్రూప్ హాజరవుతోంది అలా పరిస్థితి కొనసాగుతూనే ఉంది ద్విజ కళ్ళు దూరంగా నిలబడి ఉన్న తన మిత్ర బృందం మీద పడింది తను ఎంత అసక్తురాలు ప్రభుజిత్లా తన ఫ్రెండ్స్ను పిలిచి ఫోటోలు తీయించుకోలేకపోతోంది ఎందుకని మర్నాడు ద్విజ బన్నును పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని మాటల్లోకి దింపింది బన్ను నువ్వు పిన్ని జట్టు కదూ అంది కాదు నేను చిన్నాన్న జట్టు ఓ పార్టీ మార్చేశావన్నమాట ఓ అన్నాడు ధీమాగా సర్లే కానీ అడుగుతాను చెప్తావా నువ్వేమడినా చెప్పొద్దు అన్నాడు చిన్నాన్న ద్విజ ఉలిక్కపడింది రాత్రి నువ్వు నాకు క్యాసెట్ తెచ్చిచ్చావే నీకు అది ఎవరిచ్చారు అదా అది తాతయ్య ఇచ్చాడు అన్నాడు మామూలు విషయంలాగా తాతయ్య ఏ తాతయ్యరా అదే పెళ్ళికొచ్చాడే ఆ తాతయ్య ఆ తాతయ్యని నాకు చూపిస్తావా ఏడీ లేడుగా అప్పుడే వెళ్ళిపోయాడు అప్పుడే వెళ్ళిపోయాడా సరే ఆ తాతయ్య ఎలా ఉన్నాడో చెప్పు తాతయ్య ముసలాడ్లాగా ఉన్నాడు అంటే అంటే తెల్లగడ్డం తెల్ల జుట్టు తెల్లచొక్క తెల్ల పంచె పిన్ని తాతయ్యకి కిళ్ళి నములుతున్నాడు ద్విజమెదడు మొద్దుబారింది ఎవరి ముసలాయన ఆకాశరామన్ అంటే ఒక తాతయ్య నా తన శ్రేయోభిలాషి పిన్ని ఆ తాతయ్య నాకు చాక్లెట్లు పెట్టాడు క్యాసెట్ నీకు ఇచ్చొస్తే ఏరోప్లేన్ ఇస్తానన్నాడు నీకది ఇచ్చి వెళ్ళాక ఇచ్చాడు కూడా చెప్పాడు ఏది ఆ బొమ్మ బన్ను రెండడుగుల్లో లోపలికి వెళ్ళి ఏరోప్లేన్ బొమ్మ తెచ్చాడు అది కీ ఇస్తే పరిగెత్తే మామూలు బొమ్మ ఆ సాయంత్రం టీ తీసుకునే టైంలో అక్కతో మెల్లిగా మాటల్లోకి దిగింది ద్విజ అక్క ఆ లిల్లీ గార్లెండ్స్ జడ ఎక్కడి నుంచి తెప్పించారు అవా అవి బెంగళూరు నుంచి వచ్చాయట అట అంటున్నావు ఎవరు తెప్పించారు ఎవరో ఒక తలెసిన ముదుసలి పెద్ద గడ్డం ఉంది పొన్నుకర్ర ఆసరాతో నడుస్తూ ఈ బుట్ట తెచ్చి ప్రత్యేకంగా నన్ను లోపల నుంచి పిలిచి ఇచ్చాడు స్పెషల్గా తయారు చేయించి బెంగళూరు నుంచి తెప్పించానని అవి తప్పకుండా పెళ్లి కూతురికి అలంకరించితే తనకు ఆనందమని మరీ మరీ వేడుకున్నాడు అందుకని మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించిన పూల జడ ఆపేసి ఈ జడ పెట్టాను జడ చాలా బాగుంది కదూ అంది తనూజ అంది ద్విజం ఉభావంగా తనూజ అర్థం కానట్టు చూసింది ఇంతకీ ఎవరా ముసలాయనా ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే తీసుకున్నావన్నమాట అడిగానే తల్లి డాడీ వల్ల ఎంతో ఉపకారం పొందినాయనట డాడీకి కనబడతారులే మరి నొక్కి అడగటం బాగుండదని యువతలకు వచ్చేశాను అయినా అంతలా అడుగుతున్నావేంటి అబ్బే ఏం లేదు జడ బాగుందని అంతే మొత్తానికి ఆకాశరామన్న చాలా పగడ్బందీగా ప్రజెంట్ చేశాడు దానిని తను వాడే విధంగానూ చేశాడు ఇంతకీ ఎవరి ముసలాయనా ద్విజకి తలలో ఆలోచనలు రావటం ఆగిపోయాయి కథ కొనసాగుతుంది